చెప్పండి, ఇన్ని రోజుల పాటు వారు జైల్లో ఉన్నారు, ఇప్పుడు బెయిల్ పై రిలీజ్ అవుతున్నారు, మీకు ఏమని? వాళ్ళు వాళ్ళకి బెయిల్ ఇన్సిడెంట్ అయిన 3 మంత్స్కే వచ్చేసింది, కాకపోతే పీడీ యాక్ట్ పెట్టడం వల్ల ఈ 7-8 మంత్స్ లోపల ఉన్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు పీడీ యాక్ట్ పెట్టడం వల్ల. బట్ ఇప్పుడు హైకోర్టు పీడీ యాక్ట్ని డిస్మిస్ చేసింది. నేను అండ్ అంకుల్ కూడా ఇంప్లీట్ వేసాము, బట్ దాన్ని కూడా కన్సిడర్ చేయలేదు. మార్తిరావు మిస్సెస్ యా వచ్చింది అండ్ ఆంటీని అడిగారు డోర్ ఓపెన్ చేయండి, వచ్చి మా అమ్మాయిని చూస్తాను బాబుని చూస్తాను. అంటే కాస్ట్ వల్లే కదా చంపేసింది. ఇప్పుడు నేను అదే కాస్ట్, నా కొడుకు అదే కాస్ట్ కదా, ఎలా వస్తారు చెప్పాలంటే నాకు తెలిసి కంపల్సరీ ఆమె ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. కాకపోతే బయట ఉండి పనులన్నీ మేనేజ్ చేసుకోవడానికి ఆమె పేరైనా బయట పెట్టలేదు, ఇంకా బయట తిరుగుతున్నారు అంతే. అంటే చాలా వరకు కూడా అనుకున్నారు ప్రణయ్ చనిపోగానే 2-3 రోజుల తర్వాత మళ్ళీ గతం మర్చిపోతుంది, మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తుంది, మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తుంది అనుకున్నారు. కానీ ఇంకా మీరు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, మీకు ఎక్కడి నుంచి వస్తుంది ఈ ధైర్యం ఇంత ఉండడానికి? ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇప్పుడు నేను తన్ని లవ్ చేసినా అని తను నమ్ముతున్నాడు. ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోవాలి కదా. ఏదన్నా రిలేషన్లో మనం ఉంటే ఒకటి ఫిక్స్ అయిపోతే దానికి ట్రూత్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు నేను తిని లేకపోతే వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నట్టయితే ఇంత రిస్క్ తీసుకొని ఎందుకు వస్తా? ముందే వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నారు, ప్రాపర్టీ మ్యాటర్ కాదు, ఇంకేది మ్యాటర్ కాదు. నాకు కావాల్సిన వాళ్ళతో లైఫ్ లాంగ్ కలిసి ఉందాం అనుకున్నా, ఆ ఛాన్స్ లేకుండా చేశారు. కనీసం తనకి ఏదన్నా చేయాలి కదా, నేను జస్టిస్ తీసుకొస్తే కనీసం అట్లీస్ట్ ఆ ఒక్కటైనా చేసింది అని అవుతాను కదా. ఇప్పుడు ప్రణయ్ లేడు, ప్రణయ్ బాబు మీతో పాటు ఉన్నారు, ఇలా ఎంతకాలం అని ఫైట్ చేస్తారు? చివరి వరకు మీ లైఫ్ అంబిషన్ ఏమంటే జస్టిస్ జరిగే వరకు అయితే నేను ఫైట్ చేస్తాను. అండ్ అడిగారు కూడా మార్నింగ్, మీ ఆ ఇంటికి వెళ్తారా అని. అసలు ఆ ఇల్లు ఎవరిది నేను వెళ్ళడానికి? అది నా ఇల్లు కాదు, నాకున్నది ఇల్లు ఒక్కటే, ఇది ఒక్కటే నా ఫ్యామిలీ. అండ్ నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నేను ఆ ఫ్యామిలీలానే కన్సిడర్ చేస్తాను. ఆ ఫ్యామిలీతో నాకేం సంబంధం లేదు. అండ్ చచ్చిపోయే వరకు నేను ఇదే ఇంట్లో ఉంటా, ఈ ఫ్యామిలీతోనే ఉంటా, అమృత ప్రణయ్లానే ఉంటా. మేము ఏం చేయదలుచుకున్నామంటే లైక్ సుప్రీంకోర్టులో కూడా సుప్రీంకోర్టుకి వేస్తున్నారు, సో మేము కూడా ఇంప్లీట్ వేస్తాము. అండ్ చాలా అవేర్గా ఉండాలి మేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెన్ అంకుల్ బయటికి వెళ్ళినా ఏమైనా ఎవరిని నమ్మకుండా ఉండడమే మేము చేయగలుగుతాం. ఇంక అంతకంటే మేమేం చేయలేం ప్రస్తుతానికి. అసలు కేసుకు వచ్చేటప్పటికైతే మేము కంపల్సరీ జస్టిస్ వచ్చే వరకు వీల్ ఫైట్. అమృత్